हाई नमस्ते नीन पीवी श्रीनिवास रचबंड की स्वागत इवा रचबंड दर पवन कल्याण सिम रिजी भीमला नायक आये अभिमालू चाल संबरा पवन कल्याण सिम एंत चर्च जो अदे सदर्भ में पवन कल्याण सिम प्रमोटर केटीआर उन्नाड़ा अने चर्च अदे स्थाई में रचबंड दलंगा रचबंड दर जो एंकंटे इट पवन कल्याण टीजर रिज सदर्भंग केटीआर व्याख्यवे व्याख्य तेलंगाणा रच्चबंड दर जोर चर्च जो पवन कल्याण तमड़गा नीन इकड़कोच्चा राजकीय नायक रे मंत्री रेद अंटू पवन कल्याण तमड़गा संबोधिस्तू पवन कल्याण आकाशा के सदर्भं मन चूसा रोजल कम आ सदर्भंग पवन कल्याण गतंगण उद्यम मीद अदे विधा के उद्यम नायक प्रस्तुत राष्ट्र मुख्यमंत्री केसीआर मेरे व्याख्य सामजन रचबंड दर्तनी तेलंगा उद्यम सदर्भ में निद्र लेने रात्र गड़पा पवन कल्याण चेसिन व्याख्यलु इवाळ तेलंगाणा रचबंड दग्गर मरोसारि गुर्तु चेसुकोनि चर्च चेसुकुंटुन्नारु अंतेकादु देशानिकि तोलि बीसी प्रधान अवुतुंटे मोडीनि दूषिंचडानि नेनु भरिंचलेकपोतुन्नानु अंटूने पवन कल्याण 2014 एन्निकल प्रचार सभलो केसीआर नी तात तीस्ता प्रधानि मोडीनि गनुक काबोये प्रधानि मोडीनि एमनंटे नी तात तीस्तानंटू चाला घाटु व्याख्यलु चेशारु अने विषयानि कूडा इवाळ भीमला नायक सिनेमा रिलीज संदर्भंग अभिमानुलु आयन सिनेमा गुरिंचि एंत संबरालु चेसुकुंटारो तेलंगाणा समाजं अंते भिन्नंगा इवाळ तेलंगाणा रच्चबंड दग्गर पवन कल्याण नायडु चेसिन व्याख्यलु तेलंगाणा उद्यम मीद विषं चिम्माडु अदे विधंगा तेलंगाणा उद्यम नायकुडु रथ सारथिगि इवाळ तेलंगाणा मुख्यमंत्रिगा उन्न केसीआर नि तात तीस्तानंटू चेसिन व्याख्यलनु कूडा गुर्तु चेसुकुंटारु आया संदर्भंलो इंका तेलंगाणा उद्यम मीद कूडा अनेक संदर्भाल्लो अटु तेलंगाणा उद्यमंलो कीलक भूमिक जागृति द्वारा कीलक भूमिक पोषण तेलंगाण उद्यम रथसारधि केसीआर कूतरि अदे विधि केटीआर विमर्शन सदर्भाला घाट पवन कल्याण व्याख्य सदर्भा इवा गुर्तू रचबंड दर का मैं केटीआर ने राजकीय नायक मंत्री ఈవెంట్ కి రాలేదు అని అంటూనే ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తటమే కాకుండా పవన్ కళ్యాణ్ మా అన్న అంటూ సంబోధించడం అంత ఆత్మీయంగా అన్న అని సంబోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే విధంగా పవన్ కళ్యాణ్నే కాదు రామ్ చరణ్ ని అదే విధంగా మెగా స్టార్ చిరంజీవిని కూడా ఆకాశానికి ఎత్తుతూ కేటీఆర్ మాట్లాడటం అనేటువంటిది అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోవట్లేదా కేటీఆర్ అంత ఆత్మీయ అంత ప్రేమ ఒక సినిమా ఈవెంట్ కాదనేప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడితే సరిపోయేది ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని గురించి ఆ హీరో యొక్క గొప్పతనం గురించి మాట్లాడితే పోయేది కానీ కొంత అంతకన్నా ఎక్కువ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దీని వెనకాల రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందా లేదు రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణలు ఏమన్నా మార్తాయా లేదు ఇంకేమన్నా ఉందా లేకుంటే ఎందుకు అంత ఆకాశానికి ఎత్తియారు గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి దూషభూషణలు కూడా స్వయంగా కేటీఆర్ని కేసీఆర్ ని తాత తీస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ కి ఎందుకు గుర్తు రాలేదు అనేటువంటిది రచ్చబండ దగ్గర జోరుగా చర్చ జరుగుతోంది ఎందుకంటే ఆ తర్వాత కొంత స్నేహాస్తవం అందించారు ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ అన్నారో ఫెడరల్ ఫ్రంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ కేసీఆర్ దగ్గరే అవన్నీ జరిగినాయి కానీ ఇవాళ తాజాగా ఒక విషయం ఉంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే మోడీని మళ్ళీ ఇప్పుడే గతంలో ఏదైతే మోడీని గనక దూషిస్తే తాత తీస్తానని కేసీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశాడో మళ్ళీ ఇప్పుడు సన్నివేశం అదే సన్నివేశం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఎందుకంటే మోడీని చాలా సీరియస్ గా టార్గెట్ చేస్తూ మోడీని చాలా దూషిస్తూ ఒక రకంగా తెలివి లేని వాళ్ళు వీళ్ళకి చేత కాదు దద్దమ్ములు అనేటువంటి పద్ధతిలో ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రధాని చాలా తీవ్ర వ్యాఖ్యలు కేసీఆర్ చేశాడు దాని మీద అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అంతా చర్చించుకున్న సందర్భం కూడా మనం చూసాం ఇది కూడా చర్చ జరుగుతుంది అంటే మోడీకి దగ్గరగా ఉన్నాడు పైగా బీజేపీకి దగ్గరగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి మోడీని కేసీఆర్ పదే పదే దూషిస్తున్నాడు ఇటీవల కాలంలో ప్రతి సభలో జనగామలో కానీ యాదాద్రిలో కానీ నారాయణఖేడ్లో కానీ లేదు ప్రెస్ మీట్ల సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో మోడీని చాలా ఘాటుగా దూషిస్తుంటే పవన్ కళ్యాణ్కి అవి కనపడలేదా అనేటువంటి చర్చ ఒకటి మరి పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు మోడీకి దగ్గరగా ఉన్నాడు మోడీని మీద ఏగ వాళ్తే తాకతిస్తానని గతంలో వ్యాఖ్యానం చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ కేటీఆర్ ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నాడు మరి ఒక పక్కన బీజేపీతో దుష్మన్ ఉంది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ దుష్మన్ ఉంది కేంద్రం మీద యుద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు బీజేపీతో స్నేహస్థలంలో ఉన్నాడు మరి ఈ కాంటెస్ట్ లో మరి కేటీఆర్ పవన్ కళ్యాణ్ మా అన్న అంటాం అసలు ఆయన గొప్పతనం గురించి ఆయన్ని ఆకాశానికి ఎత్తటం ఆయన్ని చాలా ప్రేమించడం అవన్నీ చూస్తుంటే మరి రాజకీయ నాయకుడిగా రాలేదు అంటూనే తాను మంత్రిగా రాలేదంటూనే ఇంత ప్రేమించాల్సిన అవసరం ఇంత ఆకాశానికి ఎత్తాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఏమైనా సినిమా ప్రమోటర్గా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్నాడా
భీమా నాయక్ సినిమా ప్రమోటర్ గా తీసుకొని వాళ్ళ అభిమానులందరినీ మరి సంతోషింపజేయాలనుకున్నాడా? లేదు రేపు రానున్న రోజుల్లో రాజకీయ మరి వ్యూహాల్లో భాగంగా రేపొద్దున ఇక్కడ జనసేనను కూడా, ఎందుకంటే ఇప్పటికే షర్మిల జగన్ పార్టీ, జగన్ యొక్క చెల్లెలు షర్మిల ఇక్కడ పార్టీ పెట్టి ఇవాళ నిలబడటానికి సిద్ధమవుతుంది. రేపు జనసేన కూడా ఇక్కడికి ఏమన్నా తీసుకురాబోతారా? మరి జనసేన ఇక్కడికి మళ్ళీ జనసేన పార్టీ కూడా ఇక్కడ పనిచేస్తే రేపు పొద్దున జనసేన టీఆర్ఎస్ అని పొత్తు పెట్టుకోబోతుందా? మరి ఇవాళ ఎందుకు ఆంధ్రవాడ మీద అంత ప్రేమ, పవన్ కళ్యాణ్ మీద అంత ప్రేమ రావడం అంటే ఆంధ్రవాడ మీద కేటీఆర్కి అంత ప్రేమ వచ్చిందని అనుకోవాలా? మరి ఉద్యమదారులు ఒక పక్కన తీవ్ర అసంతృప్తి ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, జైలుకి వెళ్ళిన వాళ్ళు కానీ, కేసులకు గురైన వాళ్ళు కానీ అనేక రకాల కష్ట నష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఇప్పటికీ మాకు ఫలాలేమి అందలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ఇంత త్యాగాలు చేసిన అనేటువంటిది అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇంకా చాలా మందికి మాకేమి త్యాగ ఫలాలు, మా పిల్లలు త్యాగాలు చేశారు కానీ మాకు ఎటువంటి ఆదరణ లేదు అనేటువంటి అమరవీరుల కుటుంబ సభ్యులే పక్కన బాధపడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు జైలుకి వెళ్ళాము, ఆస్తులు పోగొట్టుకున్నాం, కనీసం మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరని ఉద్యమకారులు అందరూ పెట్టుకుంటుంటే వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్కి మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్, కేటీఆర్ మళ్ళీ వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ని మరి మసకబార్చే విధంగా పవన్ కళ్యాణ్ని ఆంధ్ర వాళ్ళని ఆకాశానికి ఎత్తుకోవడం వెనకాల రాజకీయ వ్యూహం లేదని ఎందుకు అనుకోవాలి అనే రచ్చబడి దగ్గర చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇది కేవలం ఏదో సినిమా ఈవెంట్, పవన్ కళ్యాణ్ ఏదో సినిమా హీరోగానే మాత్రమే ప్రేమించి ఆ రకంగా కేటీఆర్ చేశాడు అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే కేటీఆర్ ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తే మరి కేసీఆర్ గతంలో పవన్ కళ్యాణ్ దూషించాడు, తెలంగాణ ఉద్యమం పట్ల వ్యతిరేకత భావం కనబరుస్తూ నిద్ర లేని రాత్రులు గడిపిన తెలంగాణ ఉద్యమ సమయంలో అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఇంత ద్వేషభావం ఉండే ఇక్కడి నుంచి కావాలని వెళ్ళిపోయి ఆయన ఆంధ్రాలో పార్టీ పెట్టుకున్నాడు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు పొగుడుతున్నాడంటే దీని వెనకాల ఏదో రాజకీయ ఊహం ఉండాలి, లేదు సినిమా ప్రమోటర్ బాధ్యత ఏమైనా కేటీఆర్ తీసుకున్నాడా అనేటువంటిది రచ్చబండ దగ్గర జరుగుతుంది. ఇది వాళ్ళ రచ్చబండ, మరో రచ్చబండలో జరుగుతాం.